అర్ధరాత్రి ఒక హైడ్రామా నడుమ తెల్లవారేసరికి చంద్రబాబు గారి అరెస్ట్ అనే వార్త అన్ని టీవీల్లో కూడా ఒక రకంగా ఊహించని షాక్ అని చెప్పాలా తెలుగుదేశం పార్టీకి, లేదంటే రెండు రోజుల క్రితమే చంద్రబాబు గారు చెప్పారు రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారు అని, ముందే ఆయనకి తెలిసిందా? ఏది ఏమైనా స్కిల్ కుంభకోణం కేసులో ఏపీసీఐడి చంద్రబాబు గారిని అయితే అదుపులోకి తీసుకుంది, తర్వాత ఏం జరగబోతోంది అనేది అనుక్షణం ఉత్కంఠగానే మారింది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఊహించిన అరెస్ట్ అని అనుకోవాలా, వాస్తవానికి ఐటీ దాడులు కేసులకు సంబంధించి ఏం జరుగుద్ది అనుకున్న టైంలో స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, ఏంటిది ట్విస్టా? ఐటీలో ఇప్పుడు అరెస్ట్లో ఉండో మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనుకున్నాం. అట్లాగే ఇది అరెస్ట్ చేసే ధైర్యం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు దాకా అనుకున్నది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అన్న పాయింట్లో చంద్రబాబు అరెస్ట్ అన్నది ఊహించరా. అవును, అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఈడీలో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు అయితే గీతే పొంగనూరు కేసు లాంటి దాంట్లో అరెస్ట్ చేయాలి, దాంట్లో నిలబడదు ఎందుకంటే చల్లబాబునే కమిట్ అయిపోతాడు అనేది. అయితే ప్రత్యక్షంగా ఆధారం ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేయరు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడా సహజంగా 60-40 రేషియోలో, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు ఆరోపణలు, చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి ఆరోపణలు, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకోటి, ఆయనేమో కాంగ్రెస్ భుజం మీద నుంచి జగన్ని కాల్చాడు చంద్రబాబు నాయుడు, ఈయన బీజేపీ భుజం మీద నుంచి కాల్చాలని చూస్తున్నాడు ఐటీ కేసు లెక్క చూసుకుంటే అనుకుంటే కథ మొత్తం పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. అసలు ఆయన కూడా ఊహించి ఉండాల, అరెస్ట్ అనేది ఎవరో ఆయనకి ఇంటిమేషన్ చేశారు. కానీ ఈ స్కెచ్ ఎంత పకడ్బందీగా వేశారంటే, జగన్మోహన్ రెడ్డి బిడ్డలు మొన్న మధ్యన 3 నెలల క్రితమే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు, వచ్చిళ్ళారు. ఇప్పుడు వెళ్లాల్సిన పని ఏం లేదు, కానీ ఇప్పుడు వెళ్ళడం అది కూడా 10 రోజుల పాటు అన్నటువంటి, అది నెంబర్ 1 ఫస్ట్ పక్కా స్కెచ్. నెంబర్ 2 స్కిల్ డెవలప్మెంట్ అన్నది బయటికి రానియకుండా అంగళ్ళు కేసులు అరెస్ట్ చేస్తారు, పొంగనూరు కేసులు అరెస్ట్ చేస్తారని ఆయన కమ్యూనికేషన్ వెళ్ళేటట్టు చేయడం, దానికి ఆయన కూడా ప్రిపేర్డ్గా ఉన్నాడు. అది జరిగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏముండదు, అది సాయంత్రం కాలే 1 గంటలో బెయిల్ వచ్చేస్తుంది. దాంట్లో కేసులు సెక్షన్లు పెద్ద పెట్టినా నోటీసు ఇవ్వండి 41 అనే నోటీస్ అంటారు, అయిపోతుందని అనుకున్నాడు. కానీ గత 10 రోజుల నుంచి జాగ్రత్తగా కథ నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అంచనా వేయాల. ఐటీ వ్యవహారం హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది. అవును, ఐటీ వ్యవహారం అది రావటం దగ్గర నుంచినే స్కెచ్ ఉంది. ఎందుకంటే ఐటీ నోటీస్ 4 ఆగస్టు మొన్ననే ఎందుకు బయటకు వచ్చింది, నెంబర్ 1 అంటే పక్కా స్కెచ్తోనే 4 రోజుల తర్వాత బయటికి జగన్మోహన్ రెడ్డి అటు మూవ్ అవుతున్న టైము, అంటే జనం చర్చ అంతా ఐటీ నోటీసుల దగ్గర కేంద్రీకృతమైంది. ఈ ఐటీ నోటీసుల్లో ఏంటి, పక్కాగా ఒకటి షాపోంజీ పల్లంజీతో ముడుపులు, అది కేంద్రమే చేస్తుంది, అటు పక్కన చర్చ నడిచింది. తెలుగుదేశం ఆలోచన అంతా అటు పక్క ఉంది, ఇప్పుడు ఏం చేస్తారులే నోటీసులు కాబట్టి తర్వాత అనేది, కొంతమంది సెక్షన్ 153 ప్రకారం అయితే ఇదని, ఇంకొంతమంది ఆ టైప్లో చర్చే నడుస్తూ వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో కథని తీసుకొచ్చి పొంగనూరు అనేటువంటి ఇష్యూ చంద్రబాబు గారు నోటీస్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి మధ్యలో తీసుకొచ్చి ఏం చేసుకొచ్చారు, ఈ రూట్ లోకి తీసుకొచ్చారు. ఇక్కడ బాబు గారికి కూడా అరెస్ట్ తెలుసు కాబట్టినే, ప్రతిచోట వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆయన, హోటల్లో దిగుతున్నారు లేకపోతే గెస్ట్ హౌస్ లో దిగుతారు, అక్కడ ఇక్కడ కావాలని బస్సులోనే పడుకోవడం అంటేనే కాంప్రమైజ్డ్ అరెస్ట్ ముందుగా. కానీ కేసు ఇదని ఊహించి ఉండరు అనుకుంటున్నాను నేను, ఈ కేసు ద్వారా అని అనుకోలేదు ఆయన కూడా. కానీ ఈ సందర్భంగా ఒకసారి అంటే పొద్దున్న మాట్లాడిన మాటల్లో ఇది ఎప్పుడో వేసిన ఎఫ్ఐఆర్, అందులో చంద్రబాబు గారి పేరు లేదు, అయినా చంద్రబాబు గారు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ పేరుతో కూడిన నోటీస్ అయితే వాళ్ళకి ఇవ్వలేదు అనుకుంటా, మేబీ తీసుకెళ్ళాకేస్తారేమో. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి పేరు లేదు కదా, అరెస్ట్ చేశాక రిమాండ్ రిపోర్ట్లు పెట్టారు, గుర్తుందిగా. వివేకానందరెడ్డి కేసులో ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది, అవినాష్ రెడ్డి పేరు లేదుగా ఎక్కడ కూడా, ముందంతా వాళ్ళది ఉంది సునీల్ యాదవ్ ఈ బ్యాచ్ అంతా. మరి అవినాష్ రెడ్డి పేరు ఎప్పుడు వచ్చింది, అండర్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది అని పెట్టారు అంతే కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఇందులో కీ పాయింట్ ఏముందంటే, ఇది కుంభకోణం అన్నది కోర్టులు ధృవీకరించిన అంగీకరించిన, కోర్టులోనే వాంగ్మూలాలు నమోదు జరిగింది. ఎట్లా, సీమెన్స్ అనేటువంటి సంస్థ, వాస్తవంగా ఆ సంస్థ చాలా పెద్దది అంతర్జాతీయ సంస్థ, దాంతో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన టైఅప్, ఇది అసలు వ్యాపారం. ఏంటి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90%
మన వాట 10% అసలు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిది చంద్రబాబు గారిని చూసి వాళ్ళు ఇంత గ్రాంటీ నేడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన విజన్ని చూసి 3,300 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారు మనం ఆఫ్టర్ ఆల్ 370 కోట్లు పెడితే అయిపోతుంది 3,300 కోట్లు ఫ్రీగా వాళ్ళు ఇస్తారు 370 కోట్లు మనం పెడితే సరిపోతుంది అంటే 10% మనం పెడితే సరిపోతుంది సరిపోతుంది 90% వాళ్ళు అది కూడా ఏంటి కుట్లు అల్లికలు వృక్షాలు తొక్కుడు ఇది కాదు ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ అంటే అయ్యి నరేంద్ర మోడీ వచ్చాక పెట్టింది ఏంటంటే బీటెక్ చదివి బయటకు వస్తున్నటువంటి వాడికి 300 మంది జ్ఞానం ఉండట్లా ఇంజనీరింగ్ జ్ఞానం ఉండట్లా సాఫ్ట్వేర్ జ్ఞానం ఉండట్లా హార్డ్వేర్ జ్ఞానం ఉండట్లా సివిల్స్ జ్ఞానం ఉండట్లా వాళ్ళు ఏ కోర్స్ అయితే చదివారో ఆ సర్టిఫికెట్ చేతికి వస్తుంది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పంపితే దేనికి పనికి రావట్లా కాబట్టి అలాగే సిఏ చదివేవాళ్ళు ఐసీడబ్ల్యూఏ చదివేవాళ్ళు వాళ్ళకి అదే సమస్య అవుతుంది పెద్ద చదువులు చదివి వాళ్ళు మామూలు పాస్ అయితే అవుతున్నారు కానీ ఈ స్కిల్ ఉండట్లేదు మళ్ళీ ఫస్ట్ క్లాస్లో వస్తున్నాయి డిస్టింక్షన్లు వస్తున్నాయి కానీ ఆటికి పనికి రావట్లేదు మళ్ళీ ఏ అమీర్పేటలోనూ వీటిలోనూ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి లేకుండా కంపెనీలతో మాట్లాడుకుని వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకుని స్కిల్ ఉండాలి కాలేజీ నుంచి బయటకు వచ్చే టైంకి వాడికి ఆ స్కిల్ ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు చదువు పూర్తయిపోయినోడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ నుంచి కాలేజీలను అనుసంధానం చేయండి పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలని ఈ ఇండస్ట్రీస్తో అనుసంధానం చేయండి ఇది గుజరాత్ ఫార్ములా గుజరాత్లో ప్రతి ఇండస్ట్రీకి ప్రతి పాలిటెక్నిక్ కాలేజీకి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో అనుసంధానం అయ్యండి వాళ్ళు అది అవ్వగానే అందులో చేరిపోతారు ఉద్యోగాల్లో తగినట్టుగా ప్రిపేర్ చేస్తారు అందువల్ల గుజరాత్లో సక్సెస్ఫుల్ బిజినెస్ నడుస్తుంది హయ్యెస్ట్ భారతదేశం మొత్తం మీద ఈ 70-80% ఎంప్లాయ్మెంట్ చదువు పూర్తయిపోగానే అక్కడే సాధ్యమవుతుంది అదే ఫార్ములా దేశమంతా అమలు చేస్తున్నారు అందులో భాగంగా అన్నప్పుడు చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ దానికి రాష్ట్రానికి ఇచ్చేస్తారు ఇంత బడ్జెట్ వీళ్ళు చేసుకోవాలి వీళ్ళు ఏం చేశారు ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి సీమెన్స్ అనే సంస్థ వచ్చేసింది మనకి 3,370 కోట్ల రూపాయలు ఎంతో పెడుతున్నారు మనం 3,360 మనం 370 రూపాయలు పెడితే విత్ జిఎస్టి సరిపోతుంది అని ఒక జీవో ఇచ్చారు జీవో వచ్చేసింది 90+10 అని సీన్ కట్ చేస్తే ఆ జీవో వచ్చాక ఎంఓయూ అయ్యింది ఆ ఎంఓయూలో ఏ ముక్క లేదు జీవోలో చెప్పబడి 90% లేదు 10% మాత్రమే ఎంఓయూలో ఉంది 371 కోట్లు ఎంఓయూలో ఉంది అంటే సిమెంట్ సంస్థ పక్క వెళ్ళిపోయింది అక్కడ సిమెంట్ సంస్థ పేరుతోనే ఉంది అందులో కానీ డేటు కానీ ఏమీ లేకుండా అక్కడ గ్యాప్స్ పెట్టారు ఏది సోన్సో ఆర్గనైజేషన్ గ్యాప్ డేట్ గ్యాప్ ఇట్లా పెట్టుకుంటూ వస్తూ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నట్టు సంతకం ఉంది జీవోలో పేర్కొనబడినటువంటి పేర్లోళ్ళు ఇందులో సంతకం పెట్టలా ఇందులో పెట్టిన వాళ్ళు వేరే ఇది అప్పుడు జరిగింది అప్పుడు 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేయమని ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది అప్పుడెవరు పల్లె రఘునాథ రెడ్డి దానికి మంత్రి అక్కడ ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ మీదన సీఎం గారి పేషీ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ రైజ్ చేసింది ఇది ఎంఓయూ వాళ్ళు 90% డబ్బులు పెట్టాలి మనం 10% డబ్బులు పెట్టాలి ఈ రెండు కలిపి ఒక అకౌంట్లో పెట్టాలి ఆ అకౌంట్ నుంచి డబ్బులు మనం ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అట్లా చేయాలంటే వాళ్ళ నుంచి ఇక్కడ అకౌంట్లోకి మనకి 10 పైసలు రాలేదు మనం ఇస్తే కనుక ఇది ఏ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి ఇది కుదరదని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చీఫ్ సెక్రటరీ నోటీస్కి తీసుకెళ్లారు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి నోటీస్ ఆపేశారు చీఫ్ సెక్రటరీ ఆపేసేస్తే ముఖ్యమంత్రి నుంచి నేరుగా ఫోన్ ఇట్లా రిలీజ్ చేయమని చంద్రబాబు నుంచి అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆ ఫైల్ చూసి దండి విషయం అని చెప్పారు చెబితే రిలీజ్ చేసేలే నేను చెప్తున్నాను కదా అన్నారు మీ పేరుతోనే చేస్తానని కూడా చెప్పాడు కానీ చేయన్నారు చీఫ్ సెక్రటరీ దాని మీద నోట్ ఫైల్ రాశారు చంద్రబాబు గారి మౌఖిక ఆదేశాల మేరకు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది అని అది వ్యాలిడ్ పాయింట్ ఈ 371 కోట్లు ఫీల్డ్లో ఏమైంది ఎవరో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఎవరో తెలియదు కొంత ఉంటుంది ట్రైనింగ్ ఉండకుండా ఉండదు ట్రైనింగ్ జరిగి ఉండొచ్చు కూడా కానీ ఈ 370 కోట్లతోనే జరిగినట్టు ఏది ఇందులో మొత్తం కలిపితే 58 కోట్ల రూపాయలు సిమెంట్స్కి చెల్లించారు అదేంటి వాళ్ళ సాఫ్ట్వేర్ తీసుకోవడానికి
అంటే నిజంగా సిమెన్స్ కెళ్ళిందా అమౌంట్? అదే సిమెన్స్ కెళ్ళింది 58 కోట్లే. వాళ్ళు ఇది ఇచ్చారు. తీరా చూస్తే ఆ తర్వాతన గవర్నమెంట్ మారిపోయింది. వీళ్ళకి ఇట్లాగ మీ నుంచి రాలేదు అన్నటువంటిది కొత్తగా వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అజయ్ రెడ్డి వాళ్ళకి మెయిల్ చేశారు. ఏదో మా దగ్గర నుంచి డబ్బులు అయితే వాడుతున్నాము, మీరు సాఫ్ట్వేర్కి ఎంత తీసుకున్నట్టుంది, అసలు ఫ్రీగా ఇవ్వాలి కదా సాఫ్ట్వేర్, మీరేంటి మొత్తం అమౌంట్ కలిపేసి మీ దగ్గర నుంచి 10 పైసలు రాలేదన్న. అదేంటి అసలు మాకు దానికి ఏ సంబంధం లేదు, మాకు ఎలాంటి టైప్ లేదు, మీకు ఎవరైతే ఆ పర్సన్ పేరు చెప్తున్నారో అతనికి మా కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, అతను ఓవర్ స్మార్ట్ అయ్యాడు, అతను బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే సిమెన్స్ సంస్థ ఒప్పందం అనేదేమో ప్రభుత్వంగా చూపించి ప్రజలకి, సిమెన్స్ సంస్థ ఒప్పందం అంటే సిమెన్స్ డబ్బులు రావాలి, అదేం రాకుండా వాళ్ళ జీవితంలో ఇట్లాంటిది ఎప్పుడు ఇవ్వాలి సిమెన్స్. ఆ ముక్క ఇంతకుముందు బాబు గారు కూడా చెప్పింది మనకే చేస్తున్నారన్నట్టు. వాళ్ళ జీవితంలో ఏనాడు ఇట్లాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే 2% ఖర్చు పెడతాడు కానీ ఎవడన్నా 3,300 మేమెత్తాం నువ్వు 370 కోట్లు చాలని ఎవడంటాడు? బేసిక్గా అట్లా చేస్తే రాష్ట్రం అంతా అడిగి దండలేసి దండం పెడతారు కదా, ఏం జరగలేదుగా. ఇప్పుడు పట్టిసేమలో నీళ్లు పోస్తేనే అంతరచ్చ చేస్తే అది లిఫ్ట్ చేసి దీనికి ఇంకెంత రచ్చ అయి ఉండేది ప్రతి ఊర్లో కూడా, ఏమీ చేయలేదు. అక్కడ యువతకి ఉపాధి కల్పించాల్సిన డబ్బులు దారి మళ్ళిపోయినాయి, పేరుకి స్కిల్ అయిపోయినట్టు తిరగ చూస్తే ఇది. ఇక్కడ ఏంటంటే కేంద్రాన్ని నమ్మించడానికి సిమెన్స్ తో ఒప్పందం, ప్రజలు నమ్మించడానికి సిమెన్స్ తో ఒప్పందం, డబ్బులు ఇటు తీసుకెళ్లిపోయారు. ఇవి మనీ లాండర్ అయ్యి ఇదే యోగేష్ గుప్తా, ఇదే మనోజ్ పార్థసాని, అదే శ్రీనివాసుల పేర్లు అప్పుడు వాళ్ళు చెప్పారు డబ్బులు మనీ లాండర్ ఇట్లాగా తీసుకెళ్ళాం, సింగపూర్కి పోయి ఆ డబ్బులు మళ్ళీ ఇటుకొచ్చినాయి అన్నటువంటిది. ఆ సిమెంట్ సంస్థ వాళ్ళని అరెస్ట్ చేస్తామనేటప్పుడు వాళ్ళు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు అధికారికంగా, అధికారికంగా జుడిషియరీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు మాకు సంబంధం లేదు. అట్లాగే ఇందులో ఉన్నటువంటి కొంతమంది కూడా వాంగ్మూలాలు ఇచ్చారు సెక్షన్ 164 కింద. 164 అంటే మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు, దాని కింద ఇచ్చారు. ఇప్పుడు దస్తగిరి ఇచ్చినట్టు అంటే ఇప్పుడు 370 కోట్లు కుంభకోణానికి పాల్పడినట్టు, అది 370 కోట్లు కదా, 3,370 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి, 370 వీళ్ళు 10% అంటే 3,360 ఇవ్వాలి, ఇంకో 11 కోట్లు జిఎస్టి. ఓకే, మొత్తం 370 కోట్లు, 3,700 కోట్లు వీళ్ళ పాల్పడింది. 370 కోట్లలో 58 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ కి సిమెన్స్ కంపెనీకి అయితే ఇచ్చారు, అది కూడా సిమెన్స్ కి ఇచ్చారా లేకపోతే వాడికి ఇచ్చారా భాస్కర్ అనే వాడికి తెలియదు. మరి మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్ళినట్టు, మనీ లాండర్ అయ్యి బాబు గారి దగ్గరకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధాన అభియోగం. అంటే అక్కడ కూడా నిన్న ఐటీ చెప్పినట్టు అక్కడ కూడా ఏమన్నా డమ్మీ కంపెనీలు చూపించారా వీళ్ళు, సుట్టేస్ కంపెనీ లాంటివి చూపించారు, అలా తరలించి ఇలా తీసుకొచ్చారా, అదే జరిగింది. ఇందులో నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు 4 కంపెనీలకు 5 కంపెనీలకు మళ్ళించారు. ఒక కంపెనీకి 185 కోట్ల రూపాయలు వెళ్ళినట్టుంది, ఉదానికి 20 కోట్లు, ఉదానికి 15 కోట్లు, అట్లాగా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకు వెళ్ళినాయి. అవి బోగస్ కంపెనీలు, కంపెనీలు ఏం లేవు, వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి. ఆ వెళ్ళినటువంటి డబ్బులు తర్వాత ఆ కంపెనీ లేదు కదా, వాళ్ళు డ్రా చేసుకుని ఆ క్యాష్ రివర్స్ వచ్చింది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన. అంటే ఆధారాలు లేవనేదేమో కనిపిస్తోంది చంద్రబాబు గారి మాటల్లో. ఇవాళ పొద్దున్న ఆయన మాట్లాడిన మాటలు, నేను తప్పు చేశానంటే నడి రోడ్డు మీద నన్ను ఉరి తీయండి, నేనే తప్పు చేయలేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే సిఐడి ఏం మాట్లాడలేదు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా, ఆయన దాంట్లో ఏం ఆధారాలు ఉన్నాయి, ఇంకెందులో ఆధారాలు ఉన్నాయి, అందులో ఆయన ఆధారం ఏంటి, పెట్టుబడి పెట్టడం. పెట్టుబడి పెట్టినోడు కూడా నేరస్తుడు చేశారు ఇక్కడ, వాడు నేను పెట్టుబడి ఉద్దేశపూర్వకంగానే పెట్టాను రా ఆయన, అంటే నువ్వు పెట్టుబడి ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందావు కాబట్టి అన్నారు. అసలు అందులో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు, ప్రభుత్వాలు పరిశ్రమలకి కొన్ని రాయితీలు ఇస్తాయి ఏ ప్రభుత్వం అయినా సరే. భూమి సాఫ్ట్వేర్ కంపెనీలు అనేటివి భూమి ఎంత చీఫ్కి ఇస్తున్నారు హైదరాబాద్ లో, ఇచ్చినే కదా చేసుకునేది అక్కడ పన్నుల్లో రాయితీలు ఇవి. అలాంటి రాయితీలని తీసుకున్న కంపెనీలు ఇందులో పెట్టుబడి పెడితే అది అవినీతి అన్నారు, వాడెవడు కంప్లైంట్ చేయాలి ఒక్క కంపెనీ వాడు. కానీ అది కేసు అయినప్పుడు ఇందులో అసలు సిమెన్స్ అనేవాడు నాకు సంబంధం లేదని తెలిసేశాడు, కానీ సిమెన్స్ పేరుని డబ్బులు రిలీజ్ అయ్యి, అదే కదా సిమెన్స్ అనే కంపెనీ వాడికి సంబంధం లేదు కానీ సిమెన్స్ డబ్బులు రిలీజ్ అయ్యి, మరి ఇది క్రైమ్ ఎట్లా కాకుండా పోద్ది. ఇంకోటి ఆధారాలు,
జగన్కి ఏమైనా ఎఫ్ఐఆర్ కాపి తీసుకొచ్చి అక్కడ చేతికి ఇచ్చి వెళ్తారా? ఫైనాన్షియల్ క్రైమ్ కేసుల్లో వివరం చెప్తారు అంతే. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వచ్చినప్పుడే తెలిసింది, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇచ్చాడు దాని మీద. తర్వాత ఆ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ వీళ్ళదైతే ప్రతీకారం మాత్రమే అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ చేసింది ఇందులో కొంతమంది నిందితులు. జైల్లో ఉన్న వాళ్ళని తాము అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు అప్పుడు. నువ్వు ఆర్థిక నేరాల్లో ఉన్నావని కాబట్టి అంత కీ పాయింట్లో ఉన్నటువంటిది. అవును, చంద్రబాబు గారు స్కిల్ కుంభకోణం ఎంత ముదిరి తన తలకు చుట్టుకుంటుందని ముందే ఊహించారా? అందుకనేనా కేంద్ర పెద్దల్ని ఈ మధ్యన వరుసగా కలవడానికి కారణం అదే అని అనుకోవాలా? ఒకటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను విన్న ఒక నాయకుడు నాకు చెప్పినటువంటి పాయింట్, ఒక వీళ్లతో వీళ్ళు మిత్రపక్షాన్ని ట్రై చేస్తున్నటువంటి సందర్భాల్లో వీటిలో ఇవన్నీ ఒక ఎత్తుంటే ఒక అసెంబ్లీలో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడుకున్న సంభాషణ నాకు చెప్పినటువంటిది, జగన్ని ఏదో వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వదిలిపెట్టడు, చాలా కసిగా ఉన్నాడు. ఎందుకు అంటే నాకు పెట్టుబడి పెట్టడాన్నే క్రైమ్గా చూపించారు వీళ్ళు, నన్ను నేరస్తుడని ప్రద్దాక మాట్లాడతారు. చేసిన నేరాలన్నీ వీళ్ళు పబ్లిక్గా డబ్బులు దోచుకుని నాటకాలు ఆడారు. నా దాంట్లో పెట్టుబడి పెట్టడాన్నే క్రైమ్గా చూపెట్టి ఇప్పటికీ క్రిమినల్ అంటుంటారు. అట్లాంటిది వీళ్ళేమో నేరుగా డబ్బులు నొక్కేసి దంపుంటే అరెస్ట్ చేయమంటారు. ఏంటి వీళ్ళ ధైర్యం? ఏం చేయలేమనే కదా, చేసి చూపెడతానంటున్నాడు అని చెప్పి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ నాయకుడితో చెప్పినటువంటి పాయింట్, అంటే అతను అరెస్ట్ చేయించి చూపెట్టాలి అన్నటువంటిది. కుంభకోణం కేసుల్లో అరెస్ట్ అన్నటువంటిది జరగదు అనే ధైర్యాన్ని దెబ్బకొట్టాలి అని. అయితే కుంభకోణం కేసులో ఇది ఫస్ట్ అరెస్ట్ ఏం కాదు మన రాష్ట్రంలో, ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారిని కూడా ఈఎస్ఐ కుంభకోణంలోనే కదా అరెస్ట్ చేసింది. కానీ దానికి దీనికి ఏంటంటే అది ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ మంత్రిని అరెస్ట్ చేశారు, ఆ మంత్రిని మీద కేసు పెట్టారు, అదుపులో తీసుకున్నారు. ఇక్కడ మాత్రం నేరుగా చంద్రబాబు గారిని అటాక్ చేశారు. చాలా పక్క లాజికల్గానే ఉంది, ఎందుకంటే దాంట్లో అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో తెలంగాణలో అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. అదే కంపెనీ వాళ్ళు ఇక్కడ కూడా సప్లై చేసినట్టు ఉంది. అవును, 10 రూపాయల వెరైటీ 50 రూపాయలకి 70 రూపాయలకి బయట మందుల షాప్లో దొరికింది. అయితే అక్కడే అది బోగస్ కంపెనీ, నెంబర్ వన్. రెండవది, అందులో ఆ కంపెనీకి ఇవ్వండి అని స్వయంగా రాసి సంతకం పెట్టింది అచ్చెన్నాయుడు, సీఎం కాదు. అచ్చెన్నాయుడు సంతకం పెట్టడం వల్ల డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. తెలివి పెట్టేది అట్టు ఉంటది, అది ఆయన సంతకం పెట్టున్నాడు కాబట్టి ఆయన అరెస్ట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు మౌఖికంగా ఆదేశించడం వల్లే డబ్బులు రిలీజ్ చేశారు. అంటే పల్లి రఘునాథ్ రెడ్డి సంతకం పెట్టలేదు. ఇక్కడ రఘునాథ్ రెడ్డి వెళ్ళి బాబు గారికి చెప్పారు ఒకసారి చెప్పండి అని, కిందకి అడిగాడు బాబు గారు. అడిగితే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందని మేము ఫైల్ పుట్అప్ చేసామన్నారు. చీఫ్ సెక్రటరీని అడిగారు బాబు గారు, అడిగితే ఎట్లా ఉందంటే రిలీజ్ చేసేయండి అన్నారు. అలాగే సార్, దీంట్లో వాళ్ళే, వాళ్ళ నుంచి డబ్బులు రాలేదు కాంపోనెంట్, మనకి 90% అన్నారు, 10 బేసులు కూడా వాళ్ళు ఇవ్వలేదు సార్ అన్నారు. అంటే పర్లేదు మీరు రిలీజ్ చేసేయండి అవి వచ్చేస్తాయిలే అన్నారు. అంటే ప్రభుత్వంలో ఇలా ఉంటుందా, ఒక సీఎం నోటు మాటతో చెప్తే రిలీజ్ చేసేస్తారా, ఇంకా వాళ్ళకి ప్రాంప్ట్గా రిటర్న్గా ఏం అవసరం ఉండదా? ఇదివరకు ఇట్లాగే ఉండేది అన్ని మౌఖికంగానే. ఇప్పుడు నేను చెప్పలేదు అంటారు, ఏముంటుంది వాళ్ళ దగ్గర ప్రూఫ్? అదే వీడియో సాక్ష్యం ఏమి ఉండదు కదా. చీఫ్ సెక్రటరీ అనేవాళ్ళు ఫైనల్ అథారిటీ, సీఎం ఎంతో చీఫ్ సెక్రటరీ అంత. మామూలుగా సీఎం అంటే మనకు పబ్లిక్, అధికారులు చీఫ్ సెక్రటరీ ఫైనల్. నోట్ పుట్అప్ చేయబడింది దాని మీద, నోట్ పుట్అప్ అయ్యాక చంద్రబాబు నాయుడు దాన్ని డినైడ్ అని రాయాలి ఇవ్వదలుచుకోకపోతే. ఇప్పుడు మీకు బాబు గారిదే ఒక కుంభకోణం గతంలో, ముఖ్యమంత్రి సహాయనిధి కుంభకోణం అని జరిగింది చంద్రబాబు గారు 2004 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. నాకు బాగా గుర్తు, నేను తేజ టీవీలో ఉన్నప్పుడు నేనే దాన్ని హైలైట్ చేసింది ఫస్ట్. ఆ టైంలో నేను ఈనాడు అనుకో, ఈనాడు ఒకవైపున తగులుకుంది, నేను ఒకవైపు టీవీ కదా తేజ టీవీ రిపోర్ట్. ఒక డాక్టర్ గారు, ఇప్పుడు పేరు వద్దులే కానీ, ఒక గుండె జబ్బులు స్పెషలిస్ట్ డాక్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. టొబాకో డే అప్పుడు పెడుతుంటారు వాళ్ళు, పొగాకు దాగబాకండి చచ్చిపోతారు అది ఇది అనేసి పెడుతుంటారు డాక్టర్లు. ఆయన ప్రముఖ డాక్టర్. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేనేంటంటే నాకున్న ఒక దరిద్రపు అలవాటు ఏంటంటే అవతల వాళ్ళు మాట్లాడే కొంచెం డీప్గా వింటాను. ఆ డీప్గా విన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చారు, పొగాకు తాగితే ఇట్లా అయిపోతారు, ప్రాణాలు అది ఇది అయిపోతుంది కాబట్టి ఎవరు తాగద్దు, కానీ మా దగ్గర అంటే
ఇప్పుడు గుండె జబ్బులకి ఎంత ఖర్చు అవుతుంది, మా హాస్పిటల్ అయితే చాలా తక్కువ ఖర్చుకి నేను చేస్తున్నాను, అట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, రోజుకి వచ్చేటప్పటికి 100 నుంచి 300 నుంచి 400 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఆపరేషన్లు చేస్తున్నాం మేము అన్నారు. అప్పుడు ఇంగ్లీష్ పత్రికలు సార్ 300 400 ఏం అషామషి కాదు సార్, టిఎస్ఎస్ అన్నారు, 2 రోజున రికార్డ్ అని వాళ్ళు రాసుకున్నారు. నేను అది అయిపోయాక నాకు అక్కడ డౌట్ వచ్చింది, సరే వాళ్ళందరినీ పంపించేసి నేను ఒక మైక్ పెట్టి సార్ మీతో బయట తీసుకుంటాను, ఎందుకంటే నేనే షూట్ చేయాలన్నమాట, అప్పుడు కెమెరామెన్ కూడా లేడు అని, మీరు ఎంత ఎన్ని ఆపరేషన్లు చేస్తారు సార్ రోజుకి అని అడిగారు. ఇట్లా 300 400 ఆపరేషన్లు చేస్తున్నాం అన్నారు. మీ ఆ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ ఎంత అని అడిగా. 100 వాళ్ళ హాస్పిటల్ 70 80 హాస్పిటల్ దీంట్లో 300 ఎట్ట చేస్తాడు ప్రాక్టికల్ గా, 300 నుంచి 500. ఇది నాకు డౌట్ వచ్చింది. సరే ఆయన మనలా మొక్క, ఎందుకు మనం డైరెక్ట్ గా అడిగితే అక్కడతో అయిపోతుంది, మనం క్యాచ్ చేసామని. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, అంతవరకు అయిపోయాక దేని నుంచి ఇచ్చారు, ఎట్లా చేశారు, మీ దగ్గరికి ఎట్లా వచ్చారని అడిగా. సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు అని చెప్పారు. ఎంతెంత అంటే 50,000 దాదాపు 40,000 50,000 రేంజ్ లో ఒక్కొక్క ఆపరేషన్ కి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు. సరే నేను అంతవరకు నోట్ చేసేసుకుని, అంటే మీకు అది రెఫర్ ఎవరు చేస్తారన్న, ప్రభుత్వం చేస్తుంది కలెక్టర్ చేస్తారన్నారు. ఎంత ఇప్పటికి ఎంత మందికి చేశారంటే 1,000 మందికి చేసామన్నారు. థ్యాంక్స్ అండి అని వచ్చేసా. మనకి అప్పుడు అంతా నేనే బండి వేసుకుని తిరుగుతుండాలి, నేనే చేస్తున్నాను. క్యాసెట్ కూడా చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ పంపించాలి. నేనేం చేశానంటే ఆ నుంచి వెళ్ళి ఆ మధ్యాహ్నం కలెక్టర్ అప్పుడు బీఆర్ మీనా అనుకుంటా, జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి ఓ మీటింగ్లో ఉంటే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా 3-4 గంటలు వెయిట్ చేయాలి అట్లా, మళ్ళీ మాట్లాడడం కలెక్టర్ తయారు కుదురు. ఆ మీటింగ్ అయిపోయి ప్రెస్ మీట్ పెట్టిన టైంలో నేను ఇది అడిగా, నేను పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, మీరు అడుగుతున్నది ఏంటి అన్నాడు. అది అయిపోయింది సార్, మీరు ప్రెస్ మీట్ పాయింట్ అంతా అయిపోయింది కదా, ఆయన సమాధానం ఇక్కడ నేను చెప్పను అన్నాడు. సరే వదిలేసి ఆ తర్వాత యువతలకు వెళ్ళి విడిగా మైక్ పెట్టి, అసలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రధానమంత్రి సహాయ నిధికి ఇదంతా చెప్పలేను, కొంత మీరు రోజుకి ఎన్ని రిఫర్ చేస్తారు, నెలకో రోజుకో ఏడాదికో అన్న, అంటే మ్యాక్సిమం 30-40 అన్నారు రోజుకే అన్న, నెలకు 30-40 రిఫర్ చేస్తామని చెప్పారు. నెలకు 30-40 మీరు రిఫర్ చేస్తుంటే సో అండ్ సో హాస్పిటల్ ఆయన రోజుకి ఇన్ని 100 చేసేస్తున్నారట, ఎట్లా సాధ్యం, నెలకు వచ్చేటప్పటికి ఒక దగ్గర 5,000-6,000 పైన చేస్తున్నారట, ఎట్లా సాధ్యం, వాళ్ళ బెడ్ సొత్తేనేమో ఇంతే ఉన్నాయి, 30-40 ఉంటాయేమో లేకపోతే మ్యాక్సిమం 90 ఉంటాయేమో ఎక్స్ట్రా వేస్తే ఎట్లా సాధ్యం, అదే నాకు తెలియదు మీరే కనుక్కోండి అని. సరే ఈ రెండు పెట్టి జస్ట్ ఒక స్టోరీ పెట్టాను. చంద్రబాబు గారు అప్పుడు చాలా హానెస్ట్. నేను ఈ స్టోరీ పంపించిన తర్వాత నాకు మరుసటి రోజున బీఆర్ మీనా గారు ఫోన్ చేశారు. ఏం నువ్వేదో అడిగావు, నేనేదో చెప్పాను, నాకు నోటీస్ వచ్చింది ఇక్కడికి, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఒకసారి రాయండి అన్నారు. చాలా హానెస్ట్ ఆయన కూడా, బండి మీద వరదలప్పుడు బైక్ వేసి తిరిగే మెంటాలిటీ, చూసే మెంటాలిటీ, కరకట్టల మీద అది అంత జాగ్రత్తగా ఉంటాడు. ఆయన చెప్తే నేను వెళ్ళా. వెళ్తే ఏంటి అసలు నువ్వు చెప్పింది, మీరేంటి నాకు చెప్పింది అర్థం కాదు, చాలా మర్యాద ఇస్తాడు ఆయన కూడా. మీరేంటో అడిగారు, ఏం జరిగింది అసలు ఏంటి అన్నారు. ఇది ఇదండి అన్న. ఈయన నాకు నా ఇక్కడి నుంచి రెఫర్ చేయబడినటువంటి లిస్ట్ నాకు పంపిస్తే అప్పుడు నేను చూడగలను, కానీ నేను వేగ్గా ఎట్లా చెప్పగలనని వాళ్ళకి రిప్లై ఇచ్చారు గవర్నమెంట్కి. తర్వాత రోజున నన్ను సచివ ఎక్కడ ఉంది, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు ఒకసారి రండి అన్నారు ఫోన్ చేసి. వాళ్ళు కలెక్టరే ఫోన్ చేయడం అనేది రేర్గా ఉంటుంది మనకి. ఆయన ఫోన్ చేసి రమ్మన్నారని పిఏ ఫోన్ చేసి చెబితే వెళ్ళాను నేను అక్కడికి. వెళ్తే అక్కడ ఇప్పుడు తుఫాను కేంద్రం అని ఉంటుంది, ఇప్పుడు తీసేసినట్టున్నారు, పెద్ద షెడ్ ఉంటుంది. ఎప్పుడన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బియ్యాలు పప్పులు ఉప్పులు అవన్నీ షేర్ చేయడానికి, భోజనాలు అవి వండడానికి పెడతారు పెద్ద షెడ్ ఆ షెడ్లో ఆయన ఉన్నారు. మొత్తం 100-200 మంది ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓ వీళ్ళు అందరు కనబడుతున్నారు. నీ గోల ఇదంతా అన్నారు. ఏంటండి అన్న, నువ్వు చెప్తే వాళ్ళకి ఇట్ట మెయిల్ పెడితే ఒక చిన్న మినీ వ్యాన్ వచ్చినాయి ఇక్కడ అప్లికేషన్స్ అన్నారు. అదేంటండి మరి మీకు తెలియకుండా ఇన్న, అదే నాకు అర్థం కావట్లేదు అని ఆయన ఏం చేశారు, ప్రతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిధిలో ఆ వచ్చిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చూసి రమ్మన్నారు. ఇంటింటికి వెళ్తే వాళ్ళందరికీ వైద్య శిబిరం అని పెట్టి అక్కడ అక్కడ సంతకాలు పెట్టించుకుని కాగితాలు, వాటితో ఒకటి, రెండోది వీళ్ళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు, కే జబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టించేసుకుని వీళ్ళు ఏం చేశారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పెడితే చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా చూస్తారు, నాట్ అప్రూవ్డ్ అని రాసేవాళ్ళు ఆయన.
కలెక్టర్ది కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిది లేకుండా వస్తే అప్లికేషన్ నాట్ అప్రూవ్డ్ అని రాసేవాడు. చాలా జాగ్రత్తగా ఆయన నాట్ అప్రూవ్డ్ అని రాసి సంతకం పెట్టేవాడు. అక్కడతో వాళ్ళు ఇవ్వకూడదు. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేశారు, ఒక పిఏపిఆర్ఓ కలిసి ఒక్కొక్క అప్లికేషన్కి 500-1000 రూపాయలు అట్ట లంచం. తర్వాత దొరికిన తర్వాత వాళ్ళు చెప్పింది టీ పక్కన ఈ పెట్టారు నోట్ అప్రూవ్డ్. బాబు గారు నోట్ అప్రూవ్డ్ అన్నారు. అక్కడ ఎవరు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని పేరెంట్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేసి సురేంద్రబాబు కమిషనర్గా ఉన్నారప్పుడు అరెస్ట్ చేశారు. నాకు బాగా గుర్తు ఆ కేసు. అంటే ముఖ్యమంత్రులు అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫైల్ మీద సర్టిఫికెట్. ఇక్కడ వేగ్గా చెప్పేస్తే తమకే చుట్టుకుంటుంది అది. అదే కదా ఇక్కడ చెప్పారు, వాస్తవంగా సంతకం లేదు ఈ పాయింట్ మీదన ఆయన బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అవతల పర్సన్ ఎవరో బచ్చా అయితే వేరు, చీఫ్ సెక్రటరీ కాబట్టి అది కుదరదు. కాబట్టి అప్పుడు కోర్టులో ఆయన కూడా ఆయన కూడా తీసుకున్నారు అప్పుడు. కాబట్టి ఇవన్నీ కొంత చాలా డీప్ ఇష్యూగా వెళ్ళేటువంటి వ్యవహారం ఉంటుంది. కానీ ఈ క్షణంలో ఏదైనా జరగచ్చా, లేదంటే ఈ అరెస్ట్ జస్ట్ మామూలుగా బెయిల్బుల్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే పెట్టింది అయితే నాన్ బెయిల్బుల్, అంటే లేకపోతే అక్కడే పోలీస్ బెయిల్ ఇచ్చేసేవాళ్ళు. అందులో కూడా ఈ సెక్షన్స్ కూడా ఏంటంటే కుట్ర చాలా కీ సెక్షన్స్ కింద పెట్టారు నాన్ బెయిల్బుల్. మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మో దీని తర్వాతనే వస్తుంది అనమాట. ఇందులో ఈ సెక్షన్స్ చూస్తే ప్రధానమైనటువంటిది సెక్షన్ 465 ఫోర్జరీ, అంటే సిమన్స్ వాళ్ళది ఫోర్జరీ చేసినట్టు. 468 ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారీ, అంటే సిమన్స్ సంస్థతో సంబంధం లేకుండా డాక్యుమెంట్ తయారు చేశారు. సెక్షన్ 120B కుట్ర తెలిసి జరిగినటువంటిది. సెక్షన్ 166 క్రిమినల్ నేచర్, ఇందులో ఉద్దేశపూర్వకంగానే నేర స్వభావంతోనే చేశారు అన్నటువంటిది. సెక్షన్ 418 అధికార దుర్వినియోగం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు డబ్బులు రాకుండా ఇవ్వడం అన్నటువంటిది. అట్లాగే సెక్షన్ 420 చీటింగ్, పబ్లిక్ వచ్చేటప్పటికి ఒకటి చెప్పారు జీవో ఒకటి ఇచ్చారు, ఒప్పందం ఇంకోటి అని తెలిసినా కూడా డబ్బులు రిలీజ్ చేయించారు. సెక్షన్ 166-167 ఆ కోణాల నుంచి ఉంటుంది. సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ యాక్ట్ ఉల్లంఘన, ప్రజాప్రతినిధి ప్రాతినిధ్య చట్టం ప్రకారం దుర్వినియోగం అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి. సెక్షన్ 112 సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 అవినీతికి పాల్పడటం, తెలిసి చేసినటువంటి అవినీతి అన్నట్టు. సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలో ఆస్తిని అక్రమంగా కట్టబెట్టడం తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని. సెక్షన్ 471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులు సృష్టించడం, నకిలీ పత్రం సృష్టించింది కదా, ఇవన్నీ పెట్టారు కాబట్టి మామూలుగా అయితే గనక బెయిల్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి, 70 హెల్త్ కండిషను, రెండో మూడోది వచ్చేటప్పటికి ఇందులో కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, నాలుగోది వచ్చేటప్పటికి ఇందులో నేరుగా ఆయన సంతకం పెట్టలేదు కాబట్టి మౌఖికంగా అన్నటువంటిది అవతలది మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి కాబట్టి అని ఏమన్నా ఇవ్వాలి. ఈ 126B 127 మనం కూడా సేమ్ సెక్షన్ పెద్ద కాబట్టి ఈ మధ్య ఆ సెక్షన్ లో కంటిన్యూ. ఇప్పుడు మాత్రం కొంచెం బలమైన సెక్షన్స్ పెట్టారు. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అయోమయమా ఇప్పుడు, ఏం జరుగుద్ది అనేది పార్టీ అధినేత ఈ సమయంలో? అంటే మెయిన్ వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా సంథింగ్ ఏదో కమ్యూనికేషన్ ఉండి ఉండాలి. మీరు చూస్తే అనూహ్యమైతే గనక వాళ్ళు ఒకసారిగా రోడ్లు ఎక్కువ ఉండేవాళ్ళు. అవును. కానీ నిన్న రాత్రి నుంచి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎవరిదో వాళ్ళు ఇళ్లలో పడుకున్నారు కదా, నిన్న రాత్రి నుంచి జరుగుతుంది. ఎవరిదో వాళ్ళు ఇళ్లలో పడుకున్నారు. పొద్దున బాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా మామూలుగా ఎట్లా ఉంటుంది, చక్కగా కూర్చోబెట్టుకుని ఏంటని ఆయన అడగటం ఇదంతా కూడా జరిగింది. సంయమనంతో ఉండండి అని స్టేట్మెంట్ కూడా కట్టడి చేశారు. ఎంత చేసినా డిఫరెంట్ ఈజ్ డిఫరెంట్, ఆ టైంలోనే జరిగి ఉండాల్సి రాత్రి. కానీ ఎక్కడికక్కడ కట్టడి అంటే ఒకటి షాక్ అన్న అయి ఉండాలి, బాబు గారిని అరెస్ట్ చేయడం ఏంటి అనేది. ఇంతకుముందు కూడా కొన్ని అడావిళ్ళు జరిగినాయి కదా, నోటీస్ ఇస్తారులే అనుకుని వదిలేసి ఉండాలి. లేదా ముందుగా మనకి సింపతి కూడా వస్తుంది అరెస్ట్ చేస్తే, కానీ ఎందుకంటే ఆయన బై రోడ్ వస్తానని చెప్పారు, బై ఫ్లైట్ అన్నటువంటి కూడా కాకుండా. కాబట్టి ఆ కోణంలో నుంచి చూస్తే ప్రిపేర్డ్గానే ఉన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా కనబడుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు గారు అయితే ఇప్పుడు A1గా ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, తర్వాత ఏం జరుగుద్ది, ఎటువంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది కేసుకు సంబంధించి రైట్ చూద్దాం.